స్టైల్లో చంద్రకాంత్లు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకుందాం. తర్వాత దీనికి మిక్సీలో వేసి బరక్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్తోని పెసరపప్పు తీసుకున్న ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఆ కొలత గ్లాస్తోనే పంచదార వేసుకుందాం. ఆ తర్వాత బాగా కలుపుకుందాం పంచదార వేసి. పచ్చికాయ తురుము వేసుకుందాం. ఇప్పుడు ఉడికినప్పుడు పెసరపప్పు పేస్ట్ని వేయాలి. ఇది అలాగ కలుపుతూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అలాగ. ఇప్పుడు చూడండి ఎలా దగ్గర పడిందో అలాగా దగ్గర పడినివ్వాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. ఈలోపునే మనం ఒక ప్లేట్ మందపాటి ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి రాసుకొని ఉంచాలి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం పైన. ఈ నెయ్యి వేస్తే మన చేతికి అంటకుండా ఉంటుంది. ఇక మనం ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం అట్ల కాడుకొని ఇలాగ చల్ల చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ పంచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది 5 నిమిషాలు చల్లగైన తర్వాత దానికి కట్ షేపుల్లో కట్ చేసుకుందాం. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలాగ వచ్చిందో షేప్. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన చంద్రకాంత్ను కొంచెం ఒక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ అయిన వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసేద్దాం. ఇదిగో చూడండి ఇది ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఉంటుంది. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి. చేసి నాకు కమెంట్ చేయండి. ఈ చంద్రకాంత్లు 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది.